శంషాబాద్ లో ప్రధాని మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు సీఎం కేసీఆర్. జ్వరం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం చిరుజీయర్ ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటారు ప్రధాని మోడీ. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఎస్ సోమేష్ కుమార్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో పటాన్చెరుకు వెళ్తారు ప్రధాని మోడీ. ఎక్రిసాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మొక్కల రక్షణ కోసం వాతావరణ మార్పు పరిశోధన కేంద్రాన్ని ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు మోడీ. ఆ తర్వాత స్వర్ణోత్సవాల లోగోను ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. సాయంత్రం 4:25 ఎగ్రిసాట్ నుంచి బయలుదేరి 4:50 శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్లోని శ్రీరామ నగరానికి చేరుకుంటారు. సాయంత్రం 5:00 నుంచి రాత్రి 8:00 వరకు రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో పాల్గొంటారు. పలు పూజా కార్యక్రమంలో పాల్గొని సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 8:20 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాత్రి 8:40 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు ప్రధాని మోడీ.